హాయ్ అండి నమస్తే నేను సావిత్రి వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు ఏంటో తెలుసు కదా నేను అప్పాలు చేశాను ఇవి కొబ్బరి అండ్ పెసరపప్పు తోటి అప్పాలు చేశాను చాలా బాగా వచ్చాయి అప్పాలు అంటారు కొబ్బరి బూర్లు అంటారు తెలంగాణ సైడు ఇవి చాలా బాగా వచ్చాయి బయట పొర మొత్తం క్రిస్పీగా వచ్చాయి లోపల మాత్రం మెత్తగా స్మూత్గా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి ఎలా చేయాలంటే నేను ఒక కప్పు పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను అనమాట ఒక చిన్న కప్పు పప్పు ఆ తర్వాత మిక్సీలోనే మెత్తగా ఆడించుకోవాలి ఈ పప్పుని చాలా మెత్తగా ఉండాలి పప్పు బద్దలు గట్రా ఏం లేకుండా స్మూత్గా పేస్ట్ ఆడించుకోవాలి చూసారు కదా ఇలాగ ఏ కప్పుతో నేనైతే పప్పు నాన్ వేసానో అదే కప్పుతో పంచదార వేసుకున్నాను అలాగే కొంచెం ఒక నాలుగైదు ఏలక్కాయలు ఒల్చుకొని ఆ గింజలు కూడా వేసుకున్నాను వేసుకొని ఇది మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట చాలా మెత్తగా ఉండాలి కాటులాగా చేసుకోవాలన్నమాట మత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక మూకుల్లోని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలన్నమాట పెసరపప్పు పేస్ట్ని వేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇది ఉండలు చుట్టకుండా మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలన్నమాట వదిలికూడదు కలుపుతూ ఉంటే ఇది గట్టిపడుతుంది చూసారు కదా కొంచెం కొంచెం గట్టి పడుతున్నది అలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండ చుట్టేస్తుంది ఈ పేస్ట్ అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి కూర వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి కూర వేసుకున్నాను వేసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి ఇది దగ్గర పడి మూకుడు వదలాలి అనమాట ప్యాన్కి వదిలేయాలి ఆ పేస్ట్ వదిలేంత వరకు చక్కగా మనం కలుపుతూ ఉండాలి అలా గట్టిపడుతుందనమాట చూసారు కదా ఒక ఐదు నిమిషాల వరకు అలా కలుపుతూ ఉంటే గట్టి గట్టిపడుతుంది కొంచెం ముద్ద తీసుకొని ఇలాగ మనం చెక్ చేసుకోవచ్చు ఉండ చుట్టుకొని చూశారు కదా వండ చుట్టబడుతున్నది వండ చుట్టపడితే అది తయారైపోయినట్టుగాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లగా చేసుకోవాలి ఈ పేస్ట్ని పల్లెల్లో నీలాగా పరిచి ఒక ఐదు నిమిషాలు ఉంచితే చల్లగా అయిపోతుంది చూసారు కదా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని దగ్గరికి తీసుకోవాలి పేస్ట్ని శుభ్రంగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మెత్తగా చేతి కంటుకుంటే కొంచెం నెయ్యి రాసుకుంటూ ఉండాలి నెయ్యి రాసుకొని ఇలాగా దగ్గర చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి వీటిని ఈ పేస్ట్ అలా ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సైడ్ పెట్టుకోవాలి మనం ఒకే సైజులాగా అన్నీ ఉండలు చేసుకుంటే మనం చేసుకున్న అప్పాలు చక్కగా ఈజీగా మనం చేసుకోవచ్చు తర్వాత ఉండలన్నీ ఒకసారి చేసుకుంటే ఒక ముచ్చు కవర్కి నేను నూనె రాసుకున్నాను నూనె రాసుకొని వీటిని అప్పాలలాగా లాగా ఒత్తుకోవాలి అరిసెల్లాగా చూసారు కదా ఇదే సైజులో మొత్తం అన్నీ ఒత్తుకొని ఉంచుకోవాలి నేను నాలుగు నాలుగు ఒక్కొక్కసారి ఒత్తుకున్నాను ఇలాగ ఈ సైజు ఒత్తుకుంటే సరిపోతుంది ఇవి ఒత్తుకున్నప్పుడే మనం నూనె పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకుంటే అవి వేడెక్కుతుంది నూనె ఇలా వేడెక్కితే మనం ఒక్కొక్కటి అప్పం ఇందులో వేసుకోవాలి వేసుకొని మనం కదవకూడదు వీటిని వీటి మట్టుకు ఇవి పొంగి బయటకు వరకు చూసారు కదా చక్కగా పొంగుతాయి ఇవి బూరిల్లాగా ఇలా పొంగిన తర్వాత మనం ఒక్కొక్కటి తిరగ వేసుకోవాలి అటు ఇటు తిరగ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుంటే బాగా కాలుతాయి ఈ అప్పం వేసినప్పుడు మాత్రం స్టవ్ హైలో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టించుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి లోపల నుండి కాలుతాయి చూసారు కదా చక్కగా వేగిపోయింది ఇలాగ ఎర్రగా వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి బయటకి ఇలాగ మొత్తం అప్పాలన్నీ కాల్చుకోవాలి మనం ఇక్కడ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చక్కగా వేగుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి బయట లోపల మాత్రం మెత్తగా స్మూత్గా ఉంటాయి ఇలాగే బాకీ అప్పాలని మనం చేసుకొని నాలుగేసి మూడేసి చేసుకొని వేసుకొని వేయించుకోవాలన్నమాట మనం నూనెలోని ఆ మూకులు ఎన్ని పడితే అన్నీ వేయించుకోవచ్చు చూసారు కదా నేను అన్ని అప్పాలు ఫ్రై చేసాను చాలా బాగా వచ్చాయి చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి అలాగొచ్చాయో నా కామెంట్లో రాయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే అండి బాయ్